ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కిళ్ళ పాడువారు. ఈరోజు మనం నేర్చుకుపెట్టేటువంటి విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని మనం అనేక మార్లు చదువుతూ ఉంటాం, కానీ ఏ విధంగా చదవాలి, ఆ చదవటం వల్ల వచ్చేటటువంటి విషయాలు ఏంటి అనేది కొద్ది నిమిషాలు మాత్రం నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్టయితే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 18వ వచనం చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యం విధంగా చలవిస్తుంది. కీర్తనలు 119:18 వచనాన్ని చదువుకుందాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు. అది ఏంటంటే, బైబిల్ గ్రంథమందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు తెలుసుకోవడానికి ఏం తెరవాలి? కన్నులు తెరవాలి. ముఖ్యంగా మనం ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చదువుకునే ముందు సిద్ధపాటు కలిగి బైబిల్ చదువుకోవడానికి ముందుగా ఏం కావాలి? మనకి సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటు కలిగినటువంటి ప్రార్థన చేసుకొని మన బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్టయితే ఆ దానిలో ఉన్నటువంటి విషయాలు ఏ విషయాలు అంట, ఏం విషయాలు నేర్పిస్తుందండి? ఆశ్చర్యకరమైనటువంటి యొక్క సంగతులు. ఏ సంగతులు? ఆశ్చర్యకరమైన సంగతులు. ఆ బైబిల్ గ్రంథాన్ని తల కింద పెట్టి పడుకుంటే మనకు ఆశ్చర్యకరమైన సంగతులు మనకి తెలియవు. ఎందుకంటే దాన్ని చదవాలి, పరిశోధించాలి, ఆసక్తిగా మనం దానిపై మనస్సు పెట్టి ఉంచాలి. అంతేగాని కీర్తనలు వచ్చింది కీర్తనలు చదువుదాం, సామెతలు వచ్చింది సామెతలు చదువుదాం, లేకపోతే మయంగా తిరగని ఏదో పేజీ వచ్చింది చదివేద్దాం అని వాటిని చదివేశాం కదా, అయ్యగారు చెప్పారు కదా బైబిల్ చదవాలని అనే విషయాన్ని మనం కనుక అలా చదివినట్టయితే మనకి ఏ ఆశ్చర్యకరమైన సంగతులు కూడా మనకి తెలియవు అన్నమాట. మన ఆశ్చర్యకరమైన విషయాలు మనం తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథం ముందు మనకి ఏం కావాలి? ఏం కావాలండి? ఆసక్తి కావాలి. ఆ యొక్క ఆసక్తి వల్ల మనకి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనకి బైబిల్ గ్రంథం ముందు తేటతెల్లగా తెలియజేయబడతాయి. అదేవిధంగా 2వ వచనాన్ని కూడా చూసుకుందాం. 2వ యొక్క మాటను కీర్తనల గ్రంథము 1వ మొదటి కీర్తన 2వ వచనం చూసుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా చెలవిస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందంగా చదువుకోవాలి. ఎలా చదువుకోవాలండి? ఆనందంగా చదువుకోవాలి. దివారాత్రం దాన్ని ధ్యానించాలి. అలాగ ధ్యానించినట్టయితే మనకి ఏం సంగతులు తెలుస్తాయంట? ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు, బైబిల్ గ్రంథమందు ఉన్నటువంటి విషయాలు మనకి తేట తెల్లగా తెలియజేయబడతాయి. అంతేగాని మనం ఏదో చదువుతున్నాం కదా, ఏదో వెళ్తున్నాం మందిరానికి వెళ్తున్నాం, ఏదో చెప్తున్నారు వింటున్నాం అనే యొక్క విషయాన్ని మనం పక్కన పెట్టేసి మనం సిద్ధపాటు కావాలి. ముందు ముఖ్యంగా ముందు మనం బైబిల్ గ్రంథం తీసుకునే ముందు మనలో మనం సంసిద్ధత కావాలి. ఆ సంసిద్ధత కలిగినటువంటి మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆశ్చర్యకరమైన సంగతులు కూడా మనకి దేవుడు బయలుపరుస్తాడు. ఆ యొక్క సంగతుల ద్వారా మన ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేక విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథమందు లిఖితమై ఉన్నాయి. ఆ యొక్క సంగతులు మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం ఏం కావాలి? సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని కల్పించుకోవాలి. మనంతటా మనమే కల్పించుకోవాలి. ఎవరో తయారు చేస్తే వచ్చేది కాదు. ఆసక్తి అనేది మనంతటా మనం తెచ్చుకోవాలి. ఆ యొక్క ఆసక్తి మనలో ఉంటేనే బైబిల్ గ్రంథం మనకి అర్థమవుద్ది. ఇక్కడ వాక్యం చూసినట్టయితే ఆనందిస్తూ, ఏమండి, ఆనందంతో చదువుకోవాలి, సంతోషంతో చదువుకోవాలి. ఏదో చదవమన్నారు కదని బైబిల్ గ్రంథం 2 పేజీలు తిరగేసినంత మాత్రాన అందులో ఉన్నటువంటి లోతైన మర్మాలు మనకి తేట తెల్లగా తెలియవు. కాబట్టి ప్రియులారా, మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు వాక్యంలో చాలా ఉన్నాయి, మనకు తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి నిన్న నేర్చుకున్నటువంటి 2 కూడికల్లో కూడా చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనం నేర్చుకుని ఉన్నాం. మరి నిన్న వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి ఆశ్చర్యకరమైన సంగతులు ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే కనుక ఈరోజు చెప్పబడేటువంటి యొక్క వాక్య మాటలు మనకి తెలుస్తాయి. కాబట్టి మనమందరం కూడా ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మన యొక్క హృదయాన్ని ఇక్కడనే పదిలంగా ఉంచుకొని మన దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అంతేకాదు కానీ ఇంకొక వాక్యాన్ని చెప్దాం, చూసుకుందాం. తిమోతీలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకుందాం.
తిమోతీలకు రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము 16-17 వచనాలను చదువుకుందాం. చదవండి అన్ని. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించినట్లును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును. అది ఏంటంటే దైవజనుడు సిద్ధపాటు కలిగి మన యొక్క జీవితాలకు కావాల్సినటువంటి తప్పు ఒప్పులను అన్నీ సరిచేస్తూ వారు ఏం చేస్తారన్నమాట, బైబిల్ గ్రంథమందు ఉన్నటువంటి యొక్క మాటలను ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము కూడా మనం ఇదే కదా అనుకోకుండా ఆ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలనే యొక్క విషయాలన్నీ కూడా దైవజనుడు ఏం చేస్తారంట, సంసిద్ధత కలిగి దాంట్లో ఉన్నటువంటి లోటు పాటలను తప్పు ఒప్పులను అన్ని సరిచేస్తూ మనల్ని ఒక మార్గంలో నడిపించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా సంసిద్ధత కలిగి ఆసక్తి కలిగి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకుందాం. కాబట్టి దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్రయించును గాక.